అందరికీ నమస్కారం. ఈరోజు మనము దీపావళి పండుగని ఎందుకు జరుపుకుంటాం అనేది తెలుసుకుందాము. దీపావళిని మనమందరం చెడుపై మంచి సాధించిన సందర్భంగా జరుపుకుంటాము. దీపావళి పండుగ మనందరి ఇంట్లోకి కొత్త వెలుగులని తెచ్చే పండుగ. మన ఇంట్లో వాళ్ళందరి ఆరోగ్యాన్ని సంతోషాన్ని కోరుకుంటూ మనము ఈ పండుగని జరుపుకుంటాము. కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ కలిసి ఆనందంతో ఈ పండుగని జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ అమావాస రోజున ఈ పండుగ రావడం జరుగుతుంది. ఈ దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారంటే, రాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత సీతాదేవి లక్ష్మణునితో కలిసి రాజ్యానికి వచ్చిన సందర్భంగా జరుపుకుంటారని ఒక విధంగా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో నరకాసురుడు జన్మిస్తాడు. ఆ నరకాసురుడు శ్రీహరి చేతిలో చావు రాకూడదని తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరం ఉన్న కారణం చేత అతను ముల్లోకాలను పట్టి పీడిస్తాడు. నరకాసుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ బాధను చెప్పుకుంటారు. వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణునిగా అవతరించి సత్యభామతో నరకాసురుడిని సంహరింపచేశాడు. ఆ నరకాసుర సంహారంతో ప్రజలందరూ ఆనందంగా పండుగ చేసుకుంటారు. చతుర్దశి నాడు నరకుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజున కొత్తగా కొన్న వెండి, బంగారు ఆభరణాలు పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని వధించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.